రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కని విని ఎరుగని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇల్లు నిర్మించి ఇవ్వటం చారిత్రాత్మకంగా నిలుస్తుందని కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్ అన్నారు. కాకినాడ రూరల్ నేమం గ్రామంలో జగనన్న లేఅవుట్లలో 18 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నూతన సబ్స్టేషన్ పనులకు ఎంపీ వంగగీత విశ్వనాథ్, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు శంకుస్థాపన చేశారు. నేమం గ్రామ సర్పంచ్ రామదేవ సూర్యప్రకాశ్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ డైరెక్టర్ రాధిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో వంగగీత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజల అవసరాలను నవరత్నాలు సంక్షేమ పథకాల ద్వారా అందిస్తున్నారని, వాటిలో ముఖ్యమైన సొంత ఇంటి కళ నెరవేర్చడంతో పేద ప్రజల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు. ముఖ్యంగా నేమం గ్రామంలో లేఅవుట్ రావడానికి స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు కృషి అభినందనీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇల్లు నిర్మిస్తే మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 32,000 మందికి ఇల్లు నిర్మించడం తనకు గర్వకారణంగా ఉందని ఎమ్మెల్యే కన్నబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోప్సెట్టి పద్మజ బాబ్జీ, ఎస్ఈ మూర్తి, ఏఈ ప్రసాద్, గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సైట్లు ఇవ్వడం, మా గ్రామం లేఅవుట్ 3లో 2,850 ఇళ్ళు ఇవ్వడం, అలాగే లేఅవుట్ 4లో 5,550 ఇళ్ళు ఇవ్వడం చాలా సంతోషకరం. పార్టీ తరఫున పార్టీ కార్యకర్తలు కూడా చాలా గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పేదవాళ్ళకి ఇల్లు లేదనే స్థితి లేకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం, అవి కూడా మా గ్రామంలో ఇవ్వడం, మా భాగంలో పార్టీ తరఫున మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం పార్టీ నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల ఇళ్ల పట్టాలు, మన నియోజకవర్గంలో 32,000 ఇళ్ల పట్టాలు ఇస్తాం. బహుశా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక ప్రజాప్రతినిధిగా నీకు సంతృప్తి ఇచ్చే విషయాలు ఏంటి అని అంటే, అందులో ప్రథమంగా చెప్పుకోదగ్గది హౌసింగ్ అని నేను భావిస్తాను. ఎంతమందికి సొంత ఇల్లు కల నెరవేరుతుందనంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. దాంట్లో మేమందరం కూడా భాగస్వామ్యం అవ్వడం ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని కల్పించిన ఆయనకి మనందరి తరఫున కృతజ్ఞతలు చెప్తాం. ఈ నేమం లేఅవుట్ ఇది ఏపీఐసికి రైతులకి పూర్వకాలం నుంచి ఉన్న సమస్య. ముఖ్యమంత్రి గారికి నేను చెప్పినప్పుడు తక్షణమే పరిష్కరించి హౌస్ సెట్స్ తీసుకోమని చెప్పినప్పుడు అధికారులు, ఉన్నతాధికారులు దీనికి రకరకాల రూల్స్ చెప్పినా ఆయన పేదలకి కాకినాడ సిటీలోనే పక్కనే ఇవ్వాలనే ఉద్దేశంతో గట్టిగా సీఎం గారు చెప్పి ఆ ఉన్న ఇష్యూస్ అన్ని, అంటే కొత్తగా ఒక కాకినాడ ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఎంత గొప్ప విషయం అని అంటే, ఇంతకుముందు చిన్న చిన్న గ్రామాలు నేమం, పండూరు, అవి భవిష్యత్తులో నాకు తెలిసి ఒక మున్సిపాలిటీ స్థాయికి వెళ్ళిపోతాయి. కాకినాడలో గజం స్థలం కొనుక్కోవడం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది 72 గజాలు ఎక్కడ చూసినా 10,000 తక్కువ లేదు, సెంటర్ 5 లక్షల మినిమం అవుతున్న పరిస్థితి. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఒకప్పుడు ఇల్లు కట్టే ముఖ్యమంత్రులను చూసాం, కానీ ఊళ్ళు కడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. ముఖ్యంగా భూమి కూడా ప్రభుత్వం దగ్గర భూమి లేదు, లక్షలాది రూపాయలు పెట్టి భూమి కొని 32 లక్షల మందికి మహిళల పేరున పట్టాలు ఇవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన ఒక చరిత్ర. అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యూన్సీకి రకరకాల సమస్యలు ఉంటాయి. అందులో ఇక్కడ మనకి కాకినాడని ఆనుకుని ఉండడం వల్ల మనకి భూమికి చాలా కష్టమైన పని, ముఖ్యంగా మిగతా చోట్ల కరప మండలం కానీ ఇక్కడ ఈ లేఅవుట్కి అయితే నిజంగా మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచన చేశారో, ఈ భూమి ప్రజలకు ఇవ్వడానికి రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వంతో పోరాడి తీసుకొచ్చి అధికారులందరినీ కూడా సమన్వయపరిచి ఈ భూమి లేఅవుట్ గా చేసిన ఘనత మా కన్నబాబు గారు చెప్పిన తెలియజేస్తాం. మరి అందరు కూడా మేమందరినీ కూడా లబ్ధిదారులందరినీ కోరేది ఒక్కటే, నంబర్ 1 మీ ఇళ్ల పట్ట స్థలాలు ఎవరికి అమ్మొద్దు, నంబర్ 2 మీ ఇల్లు మీరే కట్టుకునేలాగా ఖచ్చితంగా శ్రద్ధ వచ్చి కట్టుకోవడం అంటే ఎప్పుడో కట్టుకోవడం కాదు, త్వరితగతిన మీరు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని ఆ ఇంట్లోకి వెళ్తే అంతకన్నా జగన్మోహన్ గారికి సంతోషం కలిగించే విషయం మరొకటి ఉన్నది. మీరు సొంత ఇంట్లోకి వెళ్ళాలి, మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా ఉండాలి. మంచి గారు ఇంకా నా నేమం అన్నప్పటికీ ఇంకా మా లేఅవుట్ మొత్తం ఇంకా ఆయన కుటుంబమే లెక్క, ఈ లేఅవుట్ లో ఎవరైతే వస్తున్నారో ఆయన